స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రతి విద్యార్థి మునుపురుగుల నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మందులను తప్పనిసరిగా వాడాలి నగర కమిషనర్ అరుణ డిఎంహెచ్ఓ ప్రభావతి వెల్లడి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ బీజేపీ జనసేన నేతల వెల్లడి వార్తల్లోని వివరాలు ప్రతి విద్యార్థికి నూరుపురుగుల నివారణకు ఆల్బెండజల్ మాత్రలు వేయించాలని నగర కమిషనర్ అరుణ డిఎంహెచ్ఓ ప్రభావతి నగర కమిషనర్ అరుణ తెలిపారు గురువారం చిత్తూరు నగరంలోని గిరింపేట నగర పాలకోన్నత పాఠశాలలో జాతీయ నూరుపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంకి పురుగు బద్దె పురుగు వంటి పలు రకాలైన పురుగులు చేతులు అపరిశుభ్రత వలన భోజనం చేసేటప్పుడు కడుపులోకి చేరి రక్తహీనత కలిగిస్తుందన్నారు తద్వారా మనిషి బలహీన పడతారని కావున 1 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఆల్బెండజల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగరపాలక మేయర్ అముదా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ ఇందు విద్యార్థులు పాల్గొన్నారు సార్ సుదర్శన్ సార్ నాలుగు బైట్ అను ఆటు ఆరే రాశారు పక్క అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనము జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము దీనిలో భాగంగా మనము ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల ఉండే పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ 400 మిల్లీగ్రామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము మామూలుగా 1 to 2 ఇయర్స్ పిల్లలకి 200 మిల్లీగ్రామ్ టాబ్లెట్ ఇస్తాము 2 ఇయర్స్ అబవ్ వాళ్ళందరికీ కూడా 400 మిల్లీగ్రామ్ టాబ్లెట్ ఇస్తాము నులిపురుగులు అనేవి మనకి 34% మంది పిల్లల్లో నులిపురుగులు అనేవి ఉంటూ ఉన్నాయి దీనివల్ల వాళ్ళకి రక్తహీనత ఏర్పడటము పోషకాహార లోపం ఏర్పడటము అదే విధంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ లాగా మనకి ప్రతి 6 మంత్స్ కోసారి డివార్మింగ్ టాబ్లెట్ ని పిల్లలందరూ వేసుకోవాలని చెప్పి మన గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ విధంగా ఈ రోజు మనము డివార్మింగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజెస్లో కూడా 19 ఇయర్స్ పిల్లలు డిగ్రీ కాలేజెస్లో కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా కోఆపరేషన్తో ఈరోజు ఈ టాబ్లెట్స్ని మేము అందరికీ కూడా సప్లై చేశాము అన్ని ఇన్స్టిట్యూషన్స్ అంతటికీ కూడా సప్లై చేశాం కాబట్టి అందరూ కూడా ఈరోజు భోజనం తర్వాత ఒక టాబ్లెట్ని మింగించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మన పిల్లలు మా అందరూ కూడా హెల్తీగా ఉండేటట్టు చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనం నేషనల్ డివామింగ్ డేని జరుపుకుంటున్నాము మన మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళలోనూ అంగన్వాడీ సెంటర్స్లోనూ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో ఎవరైతే పిల్లలు 1 to 19 ఇయర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీంట్లో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అవగాహన కల్పించుకుని వాళ్ళ పిల్లలకి ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పంచాయతీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం బీజేపీ జనసేన పంచాయతీరాజ్ సర్పంచుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీపై మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చుక్క ధనంజయ యాదవ్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థకు నిధులు ఇస్తున్న ఇతర పథకాలకు మళ్ళిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు। కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ కొరకు పంచాయతీ రాజ్ వ్యవస్థను రాజ్యాంగ అధికారణ 73 74 లో పంచాయతీ రాజ్ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలను కేటాయించిందన్నారు। కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం దుర్మార్గమన్నారు। కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇతర పథకాలను మళ్ళించి గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు। భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చెందిన నిధులను విడుదల చేస్తోందన్నారు। పంచాయతీల అభివృద్ధికి అనేక రకాల నిధులను విడుదల చేస్తోందన్నారు। ఆ నిధులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించకుండా ప్రభుత్వం ఇతర పనులకు వాడుకోవడం దారుణమన్నారు। కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కడియాల సురేష్, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు, ఓబీసీ అధ్యక్షుడు గురు గణేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాబు, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి షణ్ముగం, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాముల శేషాద్రి, జనసేన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం యువజన అధ్యక్షుడు గిరిధర్ నాయుడు, జగదీష్ కరుణాకర్ రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ గారు ఈ విధంగా రాజ్యాంగం రచించినప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారు కలలగన్న స్వరాజ్యం కోసం ఈరోజు ఎంతో మంది గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న నాయకుల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఒకరనేది కూడా ఈ సభాభోగం మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటున్నానంటే ప్రతి రాష్ట్రంలో కూడా 43% పంచాయతీలు గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పంపించే నిధులు ఎక్కడ కూడా ఆపకుండా ఏ పార్టీ ఏ రాష్ట్రంలో రూలింగ్ లో ఉందనేది కూడా లేకుండా వాళ్ళు పంపించడం జరుగుతా ఉంది। ఎందుకంటే పంచాయతీ వ్యవస్థని కాపాడాలంటే ఆ నిధులు పంచాయతీలకే రావాలి। అలాంటి పంచాయతీలు పంపించినటువంటి నిధుల్ని సుమారు ఈ రోజు 32,000 కోట్ల రూపాయలు రావాలి। ఈరోజు కేంద్రం ప్రభుత్వం పంపించింది అయితే 1,000 కోట్లు అయితే మిగతాది చెన్నరీ ఛార్జెస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు, అనేక ట్యాక్స్ రూపాల్లో వసూలు చేయనటువంటి 32,000 కోట్ల రూపాయల్ని ఈ రోజు మీ సొంత పథకాల కోసం పంచాయతీల్ని తాకట్టు పెట్టి ఆ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా మళ్ళా మీరు బటన్ నొక్కే కార్యక్రమం పెడుతున్నారు। మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ రోజు చేసే వాలంటీర్ వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం అదే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీకు వాళ్ళగానా ఇదే విధంగా వాళ్ళు పంపించిన పథకాలుగానా పంపిస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి అదే రకంగా పంచాయతీ రాజ్ సంబరక అసోసియేషన్ తరఫున కానీ పంచాయతీ యొక్క సర్పంచుల యొక్క అసోసియేషన్ తరఫున కానీ వాళ్ళు ఈ ధర్నా జరుగుతాం। పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ యొక్క ఆశయాల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాల్సింది భావించి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచుల యొక్క వ్యవస్థని, వాళ్ళ యొక్క అధికారాలను పూర్తిగా కూడా తుంగలోకి తొక్కి వాటిని నిర్వీర్యం చేసి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థపైనే గొడ్డలు వేయడం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం। దాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీలు పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాయి। ఈరోజు చూస్తూ ఉన్నాం మనం అధికార వికేంద్రీకరణలో భాగంగా పంచాయతీ యొక్క పాలన కోసంగా నాటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 73 74 రాజ్యాంగ అధికారాలను తీసుకొచ్చి పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ నియంత్రణ పరిపాలనలో ఈ మొత్తం అధికారాలను మొత్తం కూడా కాలరాసి ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్ అధికారాలను మొత్తం కూడా కాల రాసేసింది। సర్పంచులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు ఇవాళ, సుమారుగా కేంద్రం నుంచి 14 15 యొక్క ఆర్థిక సంఘంలో 8,436 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇస్తే దాన్ని పూర్తిగా కూడా డైవర్ట్ చేసేసి పంచాయతీలకు సంబంధం లేకుండా ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో
వాళ్ళ పాత్ర అనేది లేకుండా చేయడం ఏదైతుందో అది గర్హనీయం ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా సరే దీని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ప్రజాస్వామ్య వ్యవస్థకై ఇది చేటు ఇదే అప్రజాస్వామికంగా ఈ యొక్క నియంత్రణత్వం అనేటువంటి ఇవాల రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అమలు జరుగుతుంది అందులో భాగంగానే సర్పంచులను మొత్తం నిర్వీర్యం చేశారు పంచాయతీల అభివృద్ధిని మొత్తం కూడా కుట్టుబడిపోయింది ఇవాళ ఈ సచివాలయాల మీద ఏదైతే ఉందో అధికారం సర్పంచులకు ఉండాలా వార్డు మెంబర్లకు ఉండాలా అది వ్యవస్థ అలా కాకుండా వాళ్ళ కనీసం పంచాయతీలో కుర్చీ కూడా లేకుండా వాళ్ళ అభివృద్ధి చేయడానికి కనీసం ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు చెత్త సేకరణకు చేసేటువంటి ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఏదైనా సరే అరకొర నిధులతో అభివృద్ధి చేయలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు అనేక సచివాలయాలు కట్టారు వాటికి కూడా డబ్బు రాలేదు ఆ రకంగా సర్పంచుల యొక్క వ్యవస్థ ఏదైతుందో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అప్రజాస్వామిక పద్ధతుల్ని పూర్తిగా కూడా మార్చి సర్పంచుల యొక్క వ్యవస్థకి పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్తిగా అవకాశం ఇవ్వాలా వాళ్ళకి నేరుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఏదైతే వాళ్ళు నేరుగా నిధులు పంచాయతీ వ్యవస్థకి ఇస్తుంటే వీళ్ళు మళ్ళా సిఎంఎఫ్ఎస్ తీసుకొచ్చేసి ఆ అకౌంట్స్ ను మొత్తం కూడా డైవర్ట్ చేసి పంచాయతీ సర్పంచుల ప్రమేయం లేకుండానే ఆ నిధులు డ్రా చేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు డిమాండ్ చేసిన తర్వాత 2,000 కోట్లు ఇవ్వడమే కాకుండా ఆ నిధులను కూడా మొత్తం 80% ఎలక్ట్రిసిటీ బిల్స్ కోసం తీసుకోవడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా గర్హనీయం ఈ ప్రభుత్వానికి ఇక ఎంతో కాలం లేదు ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కూడా ఈ తిరుగుబాటు ఇది ఒక ప్రళయంగా తయారై రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతుందో దీన్ని కోకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతం లేయడానికి ప్రజలు సర్పంచులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ సార్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని నగరంలోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కుమ్మనూరు మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అయ్యా ఖాన్ మాట్లాడుతూ జస్టిస్ కమలేష్ చంద్ర కమిటీ ఆమోదించిన మేరకు 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు సీనియర్ డాక్ సేవక్స్ కు పెండింగ్ లో ఉన్న 12, 24, 36 అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు నాగరాజ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవక్ అనే ఉద్యోగస్తులను 3 విభాగాలుగా విభజించాలని, 3 వేరువేరు స్థాయిల జీతాలు 150 సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుండి ఇదే తంతు జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకుంటే సెప్టెంబర్ 12వ తేదీ ఒక రోజు నిరసన కార్యక్రమం, అనంతరం అక్టోబర్ 4వ తేదీ నిరసన కార్యక్రమం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 12 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తమ న్యాయమైన ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ డాక్ సేవక్స్ లు పాల్గొన్నారు. చిత్తూరు నగరం ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న మూసామి నాయుడు పార్కు కి నగర పాలక సంస్థ కమిషనర్ అరుణ కృషితో మహాదశ పట్టనుంది. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు కల్లా పార్కు మొత్తం పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించారు. ఇంజనీర్ సహా బోర్ ఆపరేటర్ ద్వారా చెట్లు నాటడానికి గుంతలు తవ్వించి చెట్లు నాటిన తర్వాత అవి నీరు లేకుండా చనిపోకూడదని, అక్కడే ఒక నీటి సరఫరా పైపును కూడా ఏర్పాటు చేయడానికి మొత్తం సిద్ధం చేస్తున్నామన్నారు. ఇదేమో సార్ పార్క్లో చెట్లు కుంతలు కొడుతున్నాను.
అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ లో రెండు వేర్వేరు కేసుల్లో 32 ఎర్ర చందనం దొంగలు ఒక కారు ఒక మోటార్ సైకిల్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు రేణుగుంట మండలం కరకంబాడి ప్రాంతంలో ఒక కారును స్వాధీనం చేసుకున్నారు మూడు కేసుల వివరాలను డిఎస్పీ చెంచుబాబు గురువారం వెల్లడించారు కర్నూలు రేంజ్ డిఐజి సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలోని మూడు టీంలు బుధవారం కూంబింగ్ చేపట్టాయి ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐలు నరేష్ లింగాదర్ టీంలు అన్నమయ్య జిల్లా సానిపాయ నుంచి కూంబింగ్ చేపట్టారు రాయవరం సెక్షన్ లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టగా శేషాచలం ఎక్స్టెన్షన్ రిజర్వ్ ఫారెస్ట్ లో కొందరు కార్లు ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు వారిని చుట్టుముట్టి అక్కడ ఉన్న 10 ఎర్రచందనం దొంగలు ఒక కారు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి తమిళనాడు తిరువనమలై జిల్లా జమునామత్తూరు తాలూకుకు చెందిన వెంకటేషన్ హరి చిత్తూరు జిల్లా కోట మండలానికి చెందిన కేసి విజయ్ కుమార్ లను అరెస్ట్ చేశారు మరో కేసులో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి టీమ్ లోని ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ విశ్వనాథ్ టీమ్ లు సానిపాయ రేంజ్ లోని వానరాజపల్లి ఫారెస్ట్ బీట్ లో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను మోసుకొని వెళ్తూ కనిపించారు వారిని హెచ్చరించి చుట్టుముట్టగా వారు దొంగలు పడేసి పారిపోయారు అయితే ముగ్గురిని పట్టుకోగలిగారు వారిని తమిళనాడు తిరువనమలై జిల్లా జమునామత్తూరు ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి శరత్ చిన్నరాజి పచ్చియప్పన్ మణిలను అరెస్ట్ చేశారు వీరి నుంచి 22 ఎర్రచందనం దొంగలు లభించాయి ఈ కేసులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయగా సిఐ శ్రీనివాసులు ఎస్ఐ రఫీ విచారిస్తున్నారు దాదాపు టన్నుకు పైగా ఉన్న ఎర్రచందనం దొంగలు విలువ 50 లక్షలకు పైగా ఉంటుందని డిఎస్పీ చెంచుబాబు తెలిపారు ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి డిఐజి సెందిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు తిరుపతి రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లో రెండు డిఫరెంట్ ఏరియాస్లో కూంబింగ్ చేయటం ప్లస్ వెహికల్ చెకింగ్ ఆపరేట్ చేయటం వల్ల మా ఆర్ఎస్ఎస్ విష్ణువర్ధన్ లింగాధర్ నరేష్ ఇంకా వాళ్ళ సిబ్బంది ఆపరేషన్ ఫీల్డ్లో ఆపరేషన్ చేయటం వల్ల మంచి క్యాచ్ చేసుకోవడం జరిగింది ఒక క్యాచ్ ఓదానికి సంబంధించి ముగ్గురు కూలీలు 10 లాక్స్ ఒక ఫోర్డ్ కారు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది రెండవ ఇన్సిడెంట్లో ముగ్గురు ముద్దాయిలు 22 లాక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది శేషాచలం ఫారెస్ట్లో ఈ మొత్తం ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టేస్తున్నాం ఈ దొరికినటువంటి ముద్దాయిల్లో 6 మందిలో 5 మంది తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఒకరు వీకోటకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ రిమాండ్ పంపిస్తున్నాం ఈ విషయంలో రెడ్ శాండల్ కుమ్మింగ్కి సంబంధించి బాగా వర్క్ చేసినటువంటి మా సిబ్బందికి స్పెషల్ పాయింట్ వాళ్ళందరికీ రివార్డ్స్ రికమెండ్ చేస్తున్నాం ఓకే ఈ రెండు రైడ్స్కి సంబంధించి జరిగినటువంటి 32 లాక్స్ సుమారుగా 1.5 టన్ వరకు రేటు ఉంది ఇది 50 లక్షల విలువ అవుతుంది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు సామాన్య భక్తుడే తన మొదటి ప్రాధాన్యత అని నూతన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుమలకు చేరుకున్న భూమన కరుణాకర్ రెడ్డి క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహ స్వామి వారిని దర్శించి అనంతరం శ్రీవారి ఆలయంలో టిటిడి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు కార్యక్రమాలకు
భవిష్యత్తు ఇంకా పరిష్కారం చూపని దశలో ఉంది చూపే ప్రయత్నం భగవంతుడు చేస్తూనే ఉంటాడు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 415 25 435 ఎకరాలు ఉద్యోగస్తుల కోసమనే ఆయన చాలా మంచి మనసుతో ఇవ్వటం జరిగింది ఎలా అన్నది మా అధికారులు అవునండి టిటిడి ఎంప్లాయీస్ కి కాలం చాలా వాటిల్ని తినేస్తది చూద్దాం ఏం చేయాలా అన్నది రివైవ్ చేయొచ్చు కొత్తవి ఉండవచ్చు ఏదున్నా కూడా మా పేరు ప్రతిష్టల కోసమని మాత్రం కాదు ఇది ఒకటి గుర్తుంచుకోండి దయచేసి ఏది చేసినా దైవాజ్ఞగా దైవ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న తపన తప్ప రోజు నా పేరు నా బొమ్మ పేపర్లో కనపడాలా అనుకునేటువంటి కుత్సిత వ్యక్తిని కాదు నేను దానికి మీరందరూ కూడా ఉదాహరణ నేను ఎప్పుడు కూడా పత్రికల్లో కనపడే తాపత్రయం మీడియాలో దూరాలనే తాపత్రయము లేనటువంటి మనిషిని అన్న సంగతి కూడా మీకు తెలుసు మీరు చూపించకపోయినా మమ్మల్ని చేసే మంచిని మాత్రం ప్రచారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను వంటి తపన కలిగిన హృదయం ఉన్నటువంటి చిన్న మనస్సుగా ఈ రూపంలో సామాన్యునికి సేవ చేయాలా అన్నదే మా తపన అది కేవలం భక్తులకు దర్శన భాగ్యమే కాదు భక్తుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక పరిమళ వీచికను తీసుకువెళ్ళే కార్యక్రమాలు ఈ పాలక మండలి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తుంది అని సవినయంగా స్వామి భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.